సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో ఎంపీపీ పీర్ల దేవానంద్ మరియు సర్పంచ్ నితీశ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా బండి ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయం వరకు పలహారం బండి ఊరేగించారు. పోతురాజుల ఆటపాటలతో అమ్మవారి వేషధారణలతో పలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఈర్ల దేవానంద్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో దుర్గమ్మ అమ్మవారికి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా పూర్తయిందని, గత కొన్ని రోజుల నుండి ఇంటింటా బోనాలు చేసి అమ్మవారికి అర్పించారని, ప్రతి ఏడాది అమ్మవారి అనుగ్రహంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, సకాలంలో పంటలు పండాలని కోరారు. ఈ ఊరేగింపు యాత్రలో గ్రామస్తులు, స్థానిక నాయకులు, యువత భారీగా పాల్గొన్నారు. బోనాలు తీయడం జరిగింది. మరి ఈరోజు అమ్మవారికి పలారం బండితోనే మరి ఆల్ కాలనీ వాసులందరూ కలిసి, పటేల్ కూడా గ్రామవాసులందరం కలిసి కూడా ఈరోజు పలారం బండి తీయడం జరుగుతుంది. మరి పురాతన దేవాలయం ఉండే పటేల్ కూడా దేవాలయము మరి అమ్మ సంకల్పంతో అన్ని గ్రామాలలో పెద్ద గుళ్ళు అవుతున్నాయి. మరి మా కాలనీవాసులు కానీ, పటేల్ కూడా గ్రామవాసులు కానీ అందరూ కలిసి మరి అన్న మన దగ్గర గుడి చిన్నగా అయిందనే ఉద్దేశంతో అని చెప్తే, మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, మరి యొక్క 18 కాలనీల సహకారంతో, మరి యొక్క పెద్ద అమ్మవారి గుడి నిర్మించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మేము మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మరి ఈ యొక్క అమ్మవారి గుడి కట్టడము చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ లేకుండా కట్టాలని కాలనీవాసులు అందరూ నాకు సూచించినందుకు, వాళ్ళ సహాయ సహకారాలతో పెద్దగా అమ్మవారికి నిర్మాణం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పలారం బండి తీసి కూడా మరి యొక్క ఆల్ కాలనీవాసులంతా పెద్ద మొత్తంలో మహిళలు, వృద్ధులు అందరూ కూడా పాల్గొనేందుకు వారికి కూడా ప్రత్యేకంగా మండలం తరఫున, గ్రామ పంచాయత్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.